హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్కు సంబంధించిన ప్రముఖమైన సమావేశాలు మరియు వాటి యొక్క అధ్యక్షులు ఎవరు అవి ఎప్పుడు జరిగాయి వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే అసలు భారత జాతీయ కాంగ్రెస్ను ఏ నగరంలో స్థాపించారు ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఏ నగరంలో బొంబాయి నగరంలో ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో అలాగే దీనిని స్థాపించిన వారు ఎవరు అంటే ఏవో హ్యూమ్ ఇతను ఎవరు అంటే రిటైర్డ్ బ్రిటిష్ అధికారి అలాగే ప్రారంభంలో దీనికి నాయకత్వం వహించింది ఎవరు అంటే దాదాబాయి నవరోజీ ఫిరోజా మెహతా బద్రుద్దీన్ త్యాబ్జీ డబ్ల్యూసీ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి వారిందరో దీనికి ప్రారంభంలో నాయకత్వం వహించారు వీళ్ళందరూ కూడా ఎక్కువగా బొంబాయి మరియు కలకత్తా నుండి చెందినవారే అయితే దీనికోసం ఏం చేశారా అంటే భారత జాతీయ కాంగ్రెస్ను అన్ని ప్రాంతాలలోకి విస్తరించాలని కాంగ్రెస్ సమావేశాన్ని వివిధ ప్రాంతాలలో జరిపారు అయితే మనకు ఒక కండిషన్ అయితే పెట్టారు ఏమిటంటే ఏ ప్రాంతంలోనైతే కాంగ్రెస్ సమావేశం జరుగుతుందో ఆ ప్రాంతానికి అధ్యక్షుడు ఎవరవుతారు ఆ ప్రాంతానికి చెందని వారు అధ్యక్షుడు అవుతారు అలాగే మనకు మొదటి సెషన్ ఎక్కడ జరిగింది బొంబాయిలో జరిగింది ఏ సంవత్సరంలో అంటే పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో దీనికి అధ్యక్షుడు ఎవరు డబ్ల్యూసి బెనర్జీ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే నెక్స్ట్ సెషన్ ఏమిటి అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కలకత్తాలో రెండో సమావేశం జరుగుతుంది దీనికి అధ్యక్షుడు దాదాబాయి నవరోజీ ఈ క్వశ్చను మొదటి సమావేశం క్వశ్చను చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగారు అలాగే మూడవ సెషన్కు ప్రాముఖ్యత ఏమిటి అంటే మొట్టమొదటిసారి ముస్లిం అధ్యక్షుడు కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు అవుతాడు ఏ సమావేశంలో అంటే మద్రాసులో జరిగిన పద్దెనిమిది వందల ఎనభై ఏడులో సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మొట్టమొదటిసారి ముస్లిం అధ్యక్షుడు అవుతారు అతని పేరేమిటి సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ అలాగే నాలుగో సమావేశంలో మొట్టమొదటిసారి ఆంగ్ల అధ్యక్షుడు అంటే బ్రిటిష్ వాళ్ళకు చెందిన అధ్యక్షుడు జార్జ్ యూలే నాలుగవ శిషానుకు అంటే భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించిన నాలుగవ సమావేశానికి ఎక్కడ అలహాబాద్లో జరిగిన సమావేశానికి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అధ్యక్షుడు అవుతాడు చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంటు ఏమిటి అంటే మొట్టమొదటిసారి ఏ సమావేశంలో వందే మాత్రాన్ని రవీంద్రనాథ్ ఠాగూరు పాడారు ఈ క్వశ్చన్ రీసెంట్గా ఆర్ఆర్బిఎన్టీపీసీలో అడిగాడు మనం చూసుకుంటే ఇది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పాడారు ఏ సమావేశంలో అంటే కలకత్తాకు కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే రహీమ్ తుల్లా సయానీ రహీంతుల్లా సయానీ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి అలాగే నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు రమేష్ చంద్ర దత్ ఇతడు ఇప్పుడు అంటే అప్పుడు ఏం జరిగిందంటే దేనిపై తీర్మానం చేశారు అంటే భూమి ఆదాయాన్ని శాశ్వతంగా స్థిరీకరించడానికి డిమాండ్ అయితే చేశారు చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి అలాగే నెక్స్ట్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంటు మొట్టమొదటిసారి గాంధీజీ కాంగ్రెస్ వేదికపై ఏ సమావేశంలో కనిపించారని రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎగ్జామ్లో అడిగాడు ఏ సమావేశంలో కలకత్తాలో జరిగిన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు ఎవరు దీనికి దిన్షా ఈ వాషా అలాగే నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో స్వదేశీ ఉద్యమానికి సంబంధించిన తీర్మానాన్ని ఏ సమావేశంలో ప్రవేశపెట్టారు బెనారస్లో జరిగిన పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో జరిగిన సమావేశంలో అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే గోపాలకృష్ణన్ గోఖలే చాలా ఇంపార్టెంట్ బ్యూటీ ఫ్రెండ్స్ స్వదేశీ ఉద్యమం ఎప్పుడు జరిగింది ఎప్పుడు ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో అలాగే పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఏకంగా నాలుగు తీర్మానాలను అయితే స్వీకరించారు ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగింది దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే దాతాబాయ్ నవరోజీ అలాగే ఆ తీర్మానాలు ఏమిటి అంటే స్వరాజు అంటే స్వయం ప్రభుత్వం తీర్మానం ఒకటి బహిష్కరణ ఉద్యమం ఒకటి అలాగే స్వదేశీ మరియు జాతీయ విద్యకు సంబంధించిన ఒక తీర్మానం ఇది ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగింది ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో అలాగే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఒక ట్వంటీ టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఎగ్జామ్స్లో అడిగాడు మోటరేట్స్ మరియు ఎక్స్టమిస్ట్ అంటే అతివాదులు మరియు మితవాదులుగా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు విడిపోయారు అతివాదులు మరియు మితవాదులుగా ఎప్పుడు విడిపోయారు అంటే సూరత్ సమావేశంలో విడిపోయారు ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం అధ్యక్షుడు ఎవరు అంటే రాజ్ బిహారీ ఘోష్ ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ దీనివల్ల సేషన్ అనేది వాయిదా పడింది విభేదాలాచి విడిపోయారు అలాగే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో అలహాబాద్లో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే సర్ విలియం వేడ్బన్ను చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది కూడా ఎందుకంటే రెండవసారి ఒక ఆంగ్ల ఆంగ్లానికి సంబంధించిన అంటే బ్రిటిష్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తి అయితే అధ్యక్షుడు అవుతాడు అలాగే పంతొమ్మిది వందల పదకొండులో కలకత్తాలో జరిగిన సమావేశంలో మొట్టమొదటిసారి జనగణమన పాడతారు అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే బిఎన్ దార్ ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదకొండులో చాలా ఇంపార్టెంట్ బ్రి ఫ్రెండ్స్ అలాగే పంతొమ్మిది వందల పదిహేనులో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు సార్ ఎస్పి సింహ అప్పుడు ఏం చేశారు అంటే ఏదైతే విప్లవానికి సంబంధించిన ప్రతినిధులు ఉంటారు కదా వాళ్ళనైతే కాంగ్రెస్ సమావేశానికి అంగీకరించడానికైతే ఒకరు కాంగ్రెస్కు సంబంధించిన రాజ్యాంగం ఉంటుంది దాన్ని మార్చారు ఏ సమావేశంలో బొంబాయి సమావేశంలో ఇప్పుడు పంతొమ్మిది వందల పదిహేనులో అలాగే పంతొమ్మిది వందల పదహారులో ఎవరైతే అతివాదులు మితవాదులుగా అంటే మోడరేట్లు మరియు ఎక్స్మిస్టులుగా విడిపోయారో వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు అన్నట్టు ఏ సమావేశంలో లక్నోలో లక్నోలో జరిగిన సమావేశంలో పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో అతివాదులు మరియు మితవాదులుగా కలిసిపోతారు వాళ్ళిద్దరు కూడా కలిసిపోతారు అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే ఏ ఏసీ మజుందార్ అలాగే పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలోనే కాంగ్రెస్కు మరియు ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదుర్చ కుదిర్చబడుతుంది ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో లక్నో ఒప్పందం అయితే జరుగుతుంది ఎవరెవరికి మధ్య అంటే కాంగ్రెస్కు మరియు ముస్లిం లీగుకు మధ్య అలాగే మొట్టమొదటిసారి కాంగ్రెస్కు మహిళా అధ్యక్షురాలు అవుతారంటే పంతొమ్మిది వందల పదిహేడులో కలకత్తా సమావేశంలో ఎవరు అంటే అణిబిసెంట్ అణిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి అధ్యక్షురాలు చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు అలాగే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పెషల్ సెషన్ అయితే జరుగుతుంది అంటే కాంగ్రెస్ సంబంధించి ఒక ప్రముఖమైన ప్రత్యేక సమావేశం జరుగుతుంది ఎక్కడ అంటే బొంబాయిలో అధ్యక్షుడు ఎవరు అంటే సయ్యద్ హసన్ ఇమాం మాంటెక్ చెంస్బాటు సంస్కరణలు ఉంటాయి కదా వాటిని విమర్శించడానికి ఈ సేషన్ అయితే ప్రారంభించారు అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో అమృత్సర్లో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ ఇది రీసెంట్గా అడిగిన బిట్టు ఏమిటంటే ఖిలాఫత్ ఉద్యమానికి ఏ ఏ సమావేశంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ ఖిలాఫత్ ఉద్యమానికి ఏ సమావేశంలో మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో అమృత్సర్లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడెవరు మోతిలాల్ నెహ్రూ అలాగే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అధ్యక్షుడెవరు లాలా రాయ్ ఎక్కడ అంటే కలకత్తాలో జరిగిన సమావేశంలో ఈ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన తీర్మానాన్ని అయితే ప్రవేశపెడతారు ఎవరు ప్రవేశపెడతారు మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో నాగపూర్లో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు ఎవరు సి విజయరాఘవాచారి అలాగే భాషా ప్రాతిపదికన కాంగ్రెస్ అయితే వర్కింగ్ కమిటీల నిర్మాణం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ మహ్మద్ అలీ జిన్నా భారత జాతీయ కాంగ్రెస్ నుండి అయితే నిష్క్రమిస్తాడు అలాగే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సమావేశంలో గయాలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడెవరు సిఆర్ దాస్ ఇతను మరియు ఇతర నాయకులు కాంగ్రెస్ నుండి విడిపోతారు విడిపోయి ఒక పార్టీని ఏర్పాటు చేస్తారు ఆ పార్టీ పేరు ఏమిటి స్వరాజ్ పార్టీ అలాగే చిత్తరంజన్ దాసు ఏ సమావేశానికి అధ్యక్షుడు అయ్యాడంటే గయా సమావేశానికి చాలా ఇంపార్టెంట్ పెట్టు గుర్తుంచుకోవాలి మహాత్మా గాంధీ మొట్టమొదటిసారి మహాత్మా గాంధీ ఏ సమావేశానికి అధ్యక్షత వహించాడు బెల్గామ్ సమావేశానికి ఎన్నో సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం అలాగే నెక్స్ట్ మొట్టమొదటిసారి భారతీయ మహిళ ఇంతకుముందు మహిళ ఇప్పుడు భారతీయ మహిళ మొట్టమొదటిసారి భారతీయ మహిళ ఏ సమావేశంలో అధ్యక్షురలా అయింది ఏ సమావేశం అంటే కాన్పూర్ సమావేశం ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఎవరు అంటే సరోజని నాయుడు అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మద్రాసులో జరిగిన సమావేశానికి ఎవరు డాక్టర్ ఎంఏ అన్సారి ఇక్కడ జరిగిన ప్రముఖమైన తీర్మానం ఏమిటి అంటే చైనా ఇరాన్ మెసప్టోనియాలలో భారత దళాలైతే వాడకానికి వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని అయితే ఆమోదిస్తారు అలాగే సైమన్ కమిషన్ బహిష్కరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని కూడా ఆమోదిస్తారు అలాగే మొట్టమొదటిసారి పూర్ణ స్వరాజ్పై తీర్మానాన్ని కూడా స్వీకరిస్తారు పూర్ణ స్వరాజ్పై తీర్మానాన్ని ఎప్పుడు స్వీకరిస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తీర్మానం ఓన్లీ స్వీకరించడం ఏది అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కలకత్తాలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు ఎవరు మోతిలాల్ నెహ్రూ అలాగే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ను అయితే ఏర్పాటు చేస్తారు అలాగే నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చాలా ఇంపార్టెంట్ లాహోర్లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్పై తీర్మానాన్ని ఆమోదిస్తారు అప్పుడేమో స్వీకరించారు ఇప్పుడేమో ఆమోదించారు అయితే ఏం చేశారంటే పూర్తి స్వాతంత్రం కోసం శాసన ఉల్లంఘన ఉద్యమం కూడా ఇప్పుడే ప్రారంభించబడుతుంది దానికి సంబంధించిన తీర్మానా ప్రవేశపెడతారు అలాగే జనవరి ఇరవై ఆరును పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానిస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నెక్స్టు కరాచీలో జరిగిన సమావేశానికి ఎవరు వల్లభాబాయ్ పటేల్ మొట్టమొదటిసారి ప్రాథమిక హక్కులపై తీర్మానాన్ని ఏ సమావేశంలో ప్రారంభించారు ఏ సమావేశంలో ప్రవేశపెట్టారని చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ క్వశ్చన్ అయితే అడిగాడు ప్రాథమిక హక్కుల గురించి తీర్మానాన్ని ఏ సమావేశంలో ప్రవేశపెట్టారు ఏ సమావేశం కరాచీ సమావేశం ఎప్పుడూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అధ్యక్షుడు ఎవరు వల్లభాయ్ పటేల్ అలాగే తర్వాత ఏం జరుగుతుంది అంటే గాంధీ ఇర్వ్యూ మధ్య ఒక ఒప్పందం అయితే జరుగుతుంది తర్వాత రెండవ టేబుల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అయితే గాంధీజీ ఐఎన్సీకి ప్రాధాన్యం వహించి పాల్గొంటాడు అలాగే తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో బొమ్మ జరిగిన నగరం కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్షుడు ఎవరు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఏం చేస్తారంటే కాంగ్రెస్ యొక్క రాజ్యాంగంలో ఒక సవరణ అయితే తీసుకొస్తారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లక్ష్ లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆలోచనలు ఎటువైపు అంటే సోషలిస్టు ఆలోచనల వైపు వెళ్తాయి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఈ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బిట్ అయితే రీసెంట్గా ఒక టూ టైమ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగాడు ఏమిటి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది ఫైజ్పూర్లో జరిగింది దానికి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ ఇది ఒక గ్రామంలో జరుగుతుంది ఒక గ్రామంలో జరిగిన మొదటి సెషన్ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడే ముప్పై ఏడులో కూడా జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడే నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హరిపురాలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఎవరు సుభాష్ చంద్రబోస్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పడుతుంది మొట్టమొదటిసారి జాతీయ ప్రణాళిక కమిటీ ఏ సమావేశంలో ఏర్పాటు చేయబడింది హరిపుర సమావేశంలో అధ్యక్షుడు ఎవరు సుభాష్ చంద్రబోస్ ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో అలాగే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో త్రిపుర త్రిపురి త్రిపురి అనేది ఒక ప్రాంతం పేరు అన్నట్టు అది త్రిపుర అనే రా రాష్ట్రం కాదు త్రిపురి అనే ప్రాంతం పేరు అలాగే దీనికి యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే సుభాష్ చంద్రబోస్ తిరిగి ఎన్నికయ్యారు కానీ రాజీనామా చేయాల్సి వచ్చింది ఎందుకంటే అప్పుడు విభేదాలు వస్తాయి అతని స్థానంలోనే రాజేంద్ర ప్రసాద్ని అయితే నియమిస్తారు అలాగే సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తారంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఏర్పాటు చేస్తాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడని చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరు సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో అయితే నెక్స్ట్ పంతొమ్మిది వందల సంవత్సరంలో రామ్ గార్లో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అబుల్ కలాం ఆజాద్ దీని తర్వాత ఏమవుతుందంటే చాలా సంఘటనల తర్వాత సమావేశాలు అయితే జరగడం లేదు ఎందుకంటే అప్పుడే మనకు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమవుతుంది రిన్ తిరుగుబాటు రిన్ తిరుగుబాటు అనేది నేవీ నేవీ ఉంటుంది కదా ఇండియన్ నేవీ దానికి సంబంధించిన ఒక తిరుగుబాటు అలాగే చాలా వరకు మన క్రిప్స్ మిషన్ వేవెల్ ప్లాన్ కాబడేట్ మిషన్ రాజ్యాంగ చరిత్ర దశ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల కాంగ్రెస్ సమావేశాలు అయితే జరగలేదు అలాగే పంతొమ్మిది వందల నలభై ఆరులో మళ్ళీ మీరట్లో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు ఎవరు జేబి కృపాలాని ఇదే స్వాతంత్రానికి ముందు జరిగిన చివరి సెషన్ స్వాతంత్రానికి ముందు జరిగిన చివరి సెషన్ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది పంతొమ్మిది అలాగే ఎవరు అధ్యక్షురాలు జేబి కృపలాని అలాగే జేబి కృపలాని మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనులో పదిహేను వరకు కూడా కృపలాని అధ్యక్షుడిగా ఉన్నారు ఆ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగాడు మన జాతీయ కాంగ్రెస్ అంటే భారత స్వాతంత్ర దినోత్సవం అప్పుడు అధ్యక్షుడు ఐఎన్సీ అధ్యక్షుడు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు జేబి కృపాల అని చాలా ఇంపార్టెంట్ బిట్టు ఫ్రెండ్స్ ఇవి ఈరోజు క్వశ్చన్స్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్